తీవి ఇచ్చేశారు చంద్రబాబు గారు మాట్లాడి, సాక్షి వాళ్ళ దగ్గరయ్యే మిగిలినాయి ఇప్పుడు, ఆయన ఇస్తానన్నటువంటి సంపూర్ణ రుణమాఫీ అన్నటువంటి. అట్లాగా ఆయన మేనేజ్ చేయడం ఆయనకు తెలుసు, డ్వాక్రా రుణమాఫీ అంతే, నేను ఎప్పుడు చెప్పాను అన్నారు. ఆ తర్వాత వచ్చేటప్పటికి 10,000 రూపాయలు ఇచ్చి మీరు అందరు లక్షాధికారులు అన్నారు, లక్షాధికారులు ఈ దఫా అందరినీ కూడా, మహిళలందరినీ కూడా లక్షాధికారులు చేస్తానని కూడా చెప్తున్నారు, అందరినీ లక్షాధికారులు చేస్తారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మొత్తం తలా ఇన్ని డబ్బులు ఇచ్చి, అట్లాగే ఈ మహిళలకు సంబంధించి తలా డబ్బులు ఇస్తే ఖచ్చితంగా లక్షాధికారులు అవడమే, అదే ఆయన చేస్తానంటుంది. కాబట్టి ప్రాక్టికల్ గా ఎంత సాధ్యం అంటే ఇవన్నీ అయితే నాకు తెలిసి 100 కోట్లకు తగ్గదు పథకాలకి. కొత్తగా పెంచిన పెన్షన్ కారణంగా మొత్తం కలిపితే 125,000 కోట్లు ఏమవుతుంది. అంటే జగన్ చెప్పడం అయితే 150,000 కోట్లు అవుద్ది అంటున్నాడు, నేను అనుకోవడం అయితే ఇప్పుడు జగన్ 45,000 కోట్లు అయితే ఇవన్నిటి మీద కలిపితే దగ్గర దగ్గర అంటే డీబీటీను నాన్ డీబీటీ కలిపితే అతను 75,000 కోట్లు అయింది. ఇతన్ని ఈ చెప్తున్నటువంటిది డీబీటీ ప్రకారం 85,000 కోట్లు దాకా అవుతుంది, నాన్ డీబీటీ ఇవి కూడా కలిపితే దగ్గర దగ్గరకు 100,000 కోట్లు అయితే అవుతుంది అనుకుంటున్నాను. లేదు 10,000 కోట్లు డిస్కౌంట్ ఇచ్చినా 90,000 కోట్ల రూపాయల దాకా కనీసం అవుతుంది ఏడాదికి. 90,000 కోట్ల రూపాయలు ప్లస్ జీతాలు ఒక 90,000 కోట్లు ఇవ్వాలి, 180,000 కోట్ల రూపాయలు అక్కడికి కావాలి. అప్పుడు ఇక రోడ్లు కాలువలు ఇట్లాంటివి వేయాలంటే ఇక మర్చిపోవచ్చు మనం అవి. అలాగా నేను సంపద సృష్టిస్తానంటున్నారు, మేబీ హైదరాబాద్ని చూసి ఆయన నమ్ముతూ ఉంటారు. హైదరాబాద్లో ఈయనున్నప్పుడు సంపద రాలా, ఈయనున్నప్పుడు ప్రారంభించిన దానివల్ల తర్వాత వచ్చింది.